వేములవాడ పట్టణంలోని 16వ వార్డు రామ్ మందిర్ వీధిలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటిండా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత సత్యలక్ష్మి మాట్లాడుతూ, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో ఎక్కడుండో వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారని ప్రజలు గమనించి వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్కు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలపై ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూరగాయల లావణ్య, గడ్డం రేణుక, అనిత, లక్ష్మి, దేవేంద్ర, జమున, మాధవి మహిళలు పాల్గొన్నారు. ఒక్కసారి నిలబడి చేపిద్దామని డెవలప్ కావాలంటే ఆసీన్ అత్తనే మన వెమ్లాడ డెవలప్ అవుతుంది. ఎవరు ఎవరు అత్తే మనకి డెవలప్ చెప్పింది. మన వెమ్లాడ డెవలప్ కావాలంటే సీలన గెలవాలి. 16వ వార్డు రామ్ మందిర్ వీధిలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఎందుకు అని అంటే మన ఆదిశీన అంటే మన వేములవాడ ఎంతో డెవలప్ అవుతుంది. ఈరోజు ఎవరో వచ్చి ఎవరో ఎక్కడికి వెళ్ళో, ఒక ఆయన కరీంనగర్కి వెళ్ళి వస్తుండు, ఒక ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండు. ఈరోజు ఓట్లు అడిగి మళ్ళీ తెల్లారి మనకు కనబడకుండా పోతుంది. మన మధ్యలో ఉండే ఆదిశీనన్నకు మనం ఓటు వేసి అందరికీ అన్ని విధాల సౌకర్యం కలిగేలా మన ఆదిశీనన్న మనకు పని చేసి పెడతాడు కాబట్టి ఆదిశీనన్నకు ఓటు వేసి మన పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని మీ మహిళలకు, మన వేములవాడ అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, తండ్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని కాలు మొక్కి ఈసారి ఓట్లు అడిగటానికి మేము ఆదిశీనన్నను గెలిపించాలని. మన వేములవాడ అభివృద్ధి కొరకు, మన వేములవాడలో అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు వేరే ఎవ్వరు వచ్చినా మనకు నీళ్లు లేకుంటే చేస్తుడు. మన ఆదిశీనన్న అత్తే మన చెరువుల గుడి చెరువుల నీళ్ళు ఉంచి మన వేములవాడకు ఎంతో డెవలప్ చేస్తే ఆయన అన్ని సౌకర్యాలు చేసి మన మధ్యలోనే ఉండి మన మనతోటే ఉండే ఆదిశీనన్నకు 4 సార్లు ఓడిపోయింది కాబట్టి ఆయనని ఒక్కసారికి చేతి గుర్తు మీద ఓటేసి ఆదిశీనన్ని గెలిపించాలని మన రామ్ మందిర్ వీధి 16వ వార్డులో పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్తున్నాము. మహిళల తరఫున జై కాంగ్రెస్.